డే 12 కి మీ అందరికీ స్వాగతం. ముచ్చటగా మూడో స్టేట్లోకి ఎంటర్ అయిపోయినాం, అదే సిక్కిం. సో మనం నిన్న నైట్ వచ్చినాము, మీరు ఆల్రెడీ ఆ వ్లాగ్ చూసారు కదా. ఎంటర్ అయినప్పుడు నేను చాలా భయపడ్డా స్టేట్ ఎట్లుంటుంది ఏంది అనేది. కాకపోతే ఇప్పటికీ మూడు స్టేట్లల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, మనం చూసిన అన్నిటికంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. రూల్స్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి, మాస్క్ లేకపోతే 500 రూపాయలు ఫైన్, పబ్లిక్గా స్మోక్ చేయొద్దు, రోడ్లపైన బండ్లు ఆపొద్దు, ఓన్లీ ఫుట్పాత్ మీదనే నడవాలి, ఇలాంటి రూల్స్ ఇంకెన్నో ఉన్నాయి, అది బ్లాగ్లో నెక్స్ట్ చెప్తా ఉంటా. సో బేసిక్గా ఇవాళ ఏంటంటే మేము నైట్ రాగానే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్, ఇన్ని రోజులు ఇక్కడ మనకు టూరిజం ఓపెన్ లేదు, సో ఇవాళ ఓపెన్ అయిందంట. కాబట్టి ఇవాళ మనకు ట్యాక్సీస్ కానీ సరిగ్గా ఏం సర్వీసులు లేవు. చాలామంది మాకు చెప్పారు ఏంటంటే ఇవాళ ఒకరోజు మీరు బ్రేక్ తీసుకొని రేపు నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడే ఓపెన్ అయింది కదా, మళ్ళీ అనవసరంగా ప్రాబ్లం ఫేస్ చేయడం ఎందుకని. సో మేము కూడా ఇవాళ మొత్తం ఇక్కడే రూమ్లోనే బ్రేక్ తీసుకుంటున్నాం. సో రూమ్లో ఉంటే పని అవ్వదు కదా, ఇప్పటి వరకు ఎడిటింగ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫేమస్ ఒక మాల్ రోడ్ ఉందట, ఎంజీ రోడ్, సో అది ఫారెన్ లేకుంటుంది అని చెప్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి నిజంగా ఫారెన్లా ఉందా లేదా అనేది నేను చూస్తా, సో మీకు కూడా చూపిస్తా. ఆయాసం వస్తుంది అంటే పైకి ఎక్కుతున్నాం కదా. సో ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ ఆటోలు అలాంటివి ఏం లేవు, ఓన్లీ కార్ ట్యాక్సీస్ ఉన్నాయి. దాంట్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్, ఓన్లీ ముగ్గురికే అలో అంట. సో ఇంకా మన వెహికల్ ఉంది, అది మేము నిన్న నైట్ పార్కింగ్లో పెట్టినాం, అది తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా సరే పార్కింగ్ ప్లేస్ లేదు, రోడ్ పక్కన పార్క్ చేస్తే వెంబడే పోలీసులు వస్తుర్రు. సో మేము అది ఒక పార్కింగ్ ప్లేస్లో పడేసినాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే కార్ ట్యాక్సీ. ఇది రోడ్డు, ఇది ఫుట్పాత్. చాలాసార్లు అనుకుంటాం కదా రూల్స్ మన ఇండియాలో ఎవరు పాటించరు, ఓన్లీ ఫారెన్లోనే ఉంటాయి స్ట్రిక్ట్ రూల్స్ అని. కాకపోతే ఈ స్టేట్ మాత్రం దానికి అతీతం. మొన్న వెస్ట్ బెంగాల్ వయసు వచ్చి ఇక్కడికి వస్తే మాత్రం క్వైట్ ఆపోజిట్, ఒక్క హారన్ సౌండ్ విన వాళ్ళు ఇంతవరకు. వెస్ట్ బెంగాల్ మొత్తం హారన్లో సప్పుడే, సో ఫుల్ క్వైట్ ఆపోజిట్. ఇంకా నెక్స్ట్ చూపిస్తే ఇంకేమేమి ఉన్నాయనేది. ఇప్పుడు మనం మాల్ రోడ్కి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి నడుచుకుంటా, అది కూడా స్టేట్యూన్. ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, చాలామంది అన్న వీడియోస్ పొద్దున పెట్టచ్చుగా ఈవినింగ్ ఎందుకు లేట్ అవుతున్నాయి అన్న అని అంటారు కదా. ఇక్కడ పైన నో సర్వీస్. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes నడిచిన తర్వాత హిల్ ఏరియా కదా, సో ఎక్కడ పడితే అక్కడ షాపులు లేకుండా ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా మొత్తం అన్ని రకాల షాప్స్ ఉంటాయి. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఇప్పుడు నా పక్కన కూడా ట్రాఫిక్ పోలీస్ బూత్ ఉంది, సో అందుకే గట్టిగా అరుస్తలేను. సో ఇక్కడ నుంచి ఇలా చూపెట్టడానికి ఏముండదు, కాకపోతే చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంది. అండ్ అందరూ వైట్ స్కిన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, అంటే కొంచెం ఫారెన్ ఫీల్ వస్తుంది. సో చూడండి, ఎంజాయ్ చేయండి. వాడ చూసుకోవచ్చు, టూరిజం ఆఫీస్, రోప్వే అండ్ ట్యాక్సీ స్టాండ్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, సో అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్. లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది ఇక్కడే, ఇప్పుడు బంద్ ఉంది. కాకపోతే ఇది ఆఫీస్, మాకు ఇలా పొద్దున కూడా చాలామంది చెప్పారు, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడితే తెలుసుకుంటే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పారు. సో కాకపోతే బంద్ ఉంది, ఇప్పుడు ఏం చేయలేము, రేపు పొద్దున మేబీ మళ్ళీ రావాలి. డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్, మనకు మనీ ఎక్స్చేంజ్ ఉంది చూసుకోవచ్చు, పాస్పోర్ట్ 1 మినిట్లో ఇస్తారంట. సో మార్కెట్ మొత్తం తిరిగినా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉంటాయి. అంటే మన దగ్గర అంటే గల్లీకి ఒక షాప్ ఉంటుంది కదా, ఇక్కడ అట్లా కాదు, అన్ని షాపులు కలిపి ఒక గల్లీ చేసారు. సో ఇక్కడ ప్రతి A to Z ఐటమ్స్ ఉన్నాయి, బట్టలు, ఫోన్స్, స్వీట్స్, రెస్టారెంట్లు,
బార్లు ఇంకా అంటే మనకు రోజు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే కొంచెం రేటు మనతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు తెలిసిందే ఇది, ఎక్కడైనా హిల్ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ రేట్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో ఇది జస్ట్ అంటే నిజంగా ఇండియాలో అయినా ఇండియాలోనే ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత ప్లెజెంట్గా రూల్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ నేను మాస్క్ తీస్తలేను. సో అది నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్ని. ప్రశాంతంగా రూల్స్ పాటించుకుంటూ హ్యాపీగా ఉండే వాళ్ళకి సూపర్ ప్లేస్ ఇది. చూసారు కదా మాల్ రోడ్ మొత్తం తిరిగినాక ఖాళీగా పోతే ఏం బాగుంటుంది అని అనుకున్నాం. అప్పుడే నాకు సడన్గా గుర్తొచ్చింది మన రాము తెలుగు ట్రావెలర్ అన్న ఉండు కదా, అన్న నేను ఒక ఫోన్ కొనుక్కోవాలి, నేను ఫోన్ కొని 4-5 ఇయర్స్ అవుతుంది, డబ్బులన్నీ ట్రావెలింగ్కి అవుతున్నాయి అని అన్నాడు. సో ఎట్లయినా కొంటా అన్నాడు కదా అని ఇక్కడ ఫోన్ కొనడానికి షాప్కి వచ్చినాం. M11 కదా మనం, M10 M11 రెండిట్లలో ఏదైనా ఒకటి అనుకున్నాం. M11 బాగుందట, M11 తీసుకుంటున్నాం. M11 ప్రైస్ ఎంత అన్నాడు? 11,000 రూపీస్. సో అది అయిపోయింది. మొత్తం చూసినాక నాకు అనిపించింది ఏంటంటే గట్టిగా పైసలు పట్టుకొని వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మనలాగా వస్తే ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ చేయొచ్చు, తిరగడం తప్ప ఏముండదు. మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. అటు సైడ్ ఏమో ఇది ఓల్డ్ మార్కెట్ న్యూ మార్కెట్ రెండు ఉన్నాయంట. అటు మామూలు షాప్స్ ఉన్నాయి, ఇటు మొత్తం రిచ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 అవ్వడానికి వచ్చింది, అందరు షాప్స్ బంద్ చేస్తారు. ఒకవేళ బంద్ చేయకపోతే అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఉందిగా, వాళ్ళు వచ్చి బంద్ చేపిస్తారు. 8 గంటలకు మొత్తం క్లోజ్. మొత్తం మార్కెట్ మీద మనం తినగలిగే ఏకైక స్టోర్ ఇదే అగర్వాల్ స్వీట్స్ అండ్ స్నాక్స్. దీంట్లో మనకు దోశ ఊతప్పం మన ఫుడ్ మొత్తం దొరుకుతుంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. మీతో ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటంటే లాస్ట్ కొన్ని వీడియోస్లలో కామెంట్ చేస్తారు కదా, కొన్ని రిపీటెడ్గా కామెంట్స్ వస్తున్నాయి, ఒక 3-4 ఉన్నాయి, వాటి గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే, అన్న డ్రోన్ షాట్స్ ఏమన్నా అని అడుగుతారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం వచ్చింది నార్త్ ఈస్ట్ కదా, సో వెదర్ సరిగ్గా ఉండట్లేదు. ఒకవేళ వెదర్ మంచిగా ఉన్నా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆర్మీ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ రూల్స్ కూడా స్ట్రిక్ట్ ఉన్నాయి. సో అనవసరంగా మనం ఒక్క షాట్ కోసం ట్రై చేస్తే రిస్క్లో పడిపోతాం. అంటే రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, విలేజెస్ అటు సైడ్ వెళ్ళినప్పుడు పక్క డ్రోన్ షాట్స్ తీస్తా వస్తాయి. ఇది ఫస్ట్ అయిపోయింది. సెకండ్ విషయం ఏంటంటే, అన్న వ్లాగ్ లెంత్ వెంచు అంటారు. సో ప్రస్తుతం ఏమైందంటే మా దగ్గర ఉన్న ల్యాప్టాప్ చాలా లో కాన్ఫిగరేషన్, 5 రూపాయలు భలే ఉన్నాయి చవక. ఓకే, మా దగ్గర ఉన్న ల్యాప్టాప్ లో కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్. సో దాంట్లో 20 నిమిషాల టైం లైన్ ఎడిట్ అయ్యేంత సినిమా లేదు. ఈ 10 నిమిషాలు దానికే ఒక 4-5 గంటలు పడుతుంది. సో ఒకవేళ నేను షూట్ చేస్తున్నా కాకపోతే అంత కంటెంట్ పెట్టలేకపోతున్నా దాంట్లో. ఈ సిరీస్ మొత్తం చిన్న చిన్నగానే వస్తాయి, 20 నిమిషాలు రాలేవు. సో ల్యాప్టాప్ లేదు బేసిక్గా, అది మన ప్రాబ్లము అదొకటి. సో మంచి ల్యాప్టాప్ ఉంటే నేనే మీకంటే ముందు నేనే 20 మినిట్స్ పెట్టాలని నాకే ఎక్కువ ఆతృత ఉంటుంది. కాకపోతే ల్యాప్టాప్ ప్రాబ్లం అవుతుంది, ఎడిటింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి 10 మినిట్స్ 15 మినిట్స్ మధ్యలో పెడుతున్నా. అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి, కొంతమంది మన ఫాలోవర్స్ కాదు, కొంతమంది వేరే ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళు 3 పని చేస్తారు బ్రో, నువ్వు పని చేయట్లేదు అంటారు. సో ఎక్కడైనా దేంట్లోనైనా టీం వర్క్ ఉంటేనే నడుస్తుంది. వాళ్ళు 3 పని చేసి నన్ను కూర్చోబెట్టడానికి నేనేం హెడ్ కాదు వాళ్లకు, నేను కూడా పని చేస్తున్నా. కాకపోతే వాళ్ళు పని చేస్తున్నప్పుడు వ్లాగ్ చేసి చూపిస్తారు. అన్వేష్ బ్రో బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ వ్లాగ్స్ చేస్తుండు. నేను కూడా చేస్తున్నా కానీ నేను వ్లాగ్ చేయట్లేదు, అదే తేడా. సో అది చూసి చాలామంది నేను వర్క్ చేయట్లేదు అనుకుంటారు. నా పార్ట్ నేను ఏది చేయాలో అది చేస్తున్నా. 4 వెళ్ళినప్పుడు అందరు ఒక్కొక్క పని చేస్తూనే అవుతుంది కదా. సో ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ కామెంట్ చేస్తారు. సో మ్యాక్సిమం అన్నీ క్లియర్ చేసిన అనుకుంటున్నా. రేపటి నుండి సిక్కిం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కువ ప్లేసెస్ ఓపెన్ లేవంట, ఓపెన్ ఉన్నాయన్నీ కవర్ చేసేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ, ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బై బై.